2014లో చంద్రబాబు నాయుడు 600 హామీలిచ్చి ఒక్కటి నెరవేర్చలేదని 2019లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని 3-4 వార్డుల్లో స్థానిక వైసీపీ ఇన్ఛార్జీలు కృష్ణారావు అనురాధల ఆధ్వర్యంలో 60 లక్షల రూపాయల నిధులతో రోడ్లు కాలువల మరమ్మతుల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 3-4 వార్డుల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి చేశామన్నారు. దీంతో ప్రభుత్వం 40 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయగా మున్సిపాలిటీ నుంచి మరో 20 లక్షలు కేటాయించి 2 వార్డుల్లో అభివృద్ది పనులు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్షాల ఆరోపణలు పట్టించుకోమని సంక్షేమం అభివృద్దే మా మంత్రమన్నారు. ప్రజలంతా మళ్లీ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తామని చాలా సంతోషంగా చెబుతున్నట్లు తెలిపారు. 2019లో 151 స్థానాలు సాధిస్తే 2024లో 175 మావేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నిధులు మంజూరు పట్ల స్థానిక వార్డు ఇన్ఛార్జీలు కృష్ణారావు అనురాధలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శివకుమారెడ్డి, జనగర్ల మహేంద్ర యాదవ్, నాయకులు కామరాజు, కామయ్య, నెల్లూరు వెంకటేశ్వర్లరెడ్డి, మాజీ కౌన్సిలర్ పులి రజని, సుధీర్ నాయుడు, సత్యం తదితరులు పాల్గొన్నారు. 3-4 ఈ ప్రాంతాల్లో ఉన్న ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు, కొన్ని ప్రదేశాలు రోడ్ల సమస్యలు, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం, వాటికి అప్పుగోగి తీసుకోవటం, ఈరోజు వాటిని ప్రారంభించేదానికి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఈ 2 వార్డుగా పెట్టుకోవటం ఆ సచివాలయ పరిధిలో నిజంగా చాలా సంతోషం. ఇక్కడ ప్రజలంతా ఇందాకే మనం చూసాం, ఒక సోదరి చెప్పింది, ఎందుకంటే ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు కానీ చూస్తాం చేస్తామంటారు కానీ ఎక్కడ చేసింది లేదు. 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ మాకు అభివృద్ధి అనేది లేదు. ఈరోజు మీరు వస్తున్నారు, చెప్పారు, చేస్తున్నారు, తప్పకుండా మేము మరీ జగనన్ననే గెలిపించుకుంటామని చెప్పడం నిజంగా చాలా సంతోషం. ఆ సోదరికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇచ్చిన మాట ఇస్తే తప్పని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు. తప్పకుండా ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ధన్యవాదములు. జగనన్న రోజు స్వాగతం చేస్తాం, చెప్పాడంటే చేస్తాడంతే. మాది 2 నెలలు అయింది మా గడపగడప ప్రోగ్రాం, అన్న ఇంకా స్టార్ట్ చేయలేదు. అన్న ఎంక్వైరీ చేసి ఎమ్మెల్యే గారు ఈరోజు మళ్ళా వచ్చి స్టార్ట్ చేసి ఎంత ఇమ్యూనిటీ స్టార్ట్ చేయాలని చెప్పి మహేంద్ర స్వామి కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా 40 లక్షలు సరిపోవు, ఈ పనులు ఎక్స్ట్రా పనులు టైమ్స్ ఉన్నాయని 20 లక్షలు అదనంగా శాంక్షన్ చేసినందుకు ఎమ్మెల్యే గారికి సంబంధించి గడప గడప పూర్తి చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక్కొక్క సచివాలయానికి 40 లక్షల ఫండ్ ఈరోజు ఆ సచివాలయం నుంచి వార్డు అభివృద్ధి చేసుకునేదానికి మళ్ళీ జనరల్ ఫండ్ నుంచి 20 లక్షల ఫండ్ రావడం జరిగింది. టోటల్గా 60 లక్షల ఫండ్ ఒక సచివాలయానికి అంటే 3-4 వార్డులు కలిపి ఒక బొమ్మారెడ్డి వారి వీధి స్ట్రీట్ 1 సచివాలయంకి 60 లక్షల ఫండ్ వచ్చింది. దాని సందర్భంగా ఈరోజు ఇక్కడ ప్రతి బజార్లో ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయిందో, డ్రైన్లు డ్యామేజ్ అయి ఉన్నాయో, రోడ్లు డ్యామేజ్ అయి ఉన్నాయో, ప్యాచ్ వర్క్ల కింద, డ్రైన్ల కింద ఈరోజు అన్న చేత ఎమ్మెల్యే గారి చేత శంకుస్థాపన చేయడం జరిగింది. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.